ఏపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి విమర్శించారు. అధికారం చేపట్టి సగం కాలం పూర్తయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, కొట్టడాలు, నిర్బంధించడాలు లాంటివి చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. వాటన్నింటినీ ఛేదించుకుని బాధితులు రోడ్డెక్కుతున్నారని ఎమ్మెల్యే స్వామి అన్నారు. ఉద్యోగులకు టీఏడీఏలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ఉందని స్వామి అన్నారు. రెండు సంవత్సరం పూర్తయింది. ఈ రెండు సంవత్సరం కూడా ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ఎవరు చేసినా ప్రభుత్వ ప్రతిదో అందరి మీద కేసులు పెట్టడం, కొట్టడాలు, నిర్బంధించడాలు ఇవన్నీ చేస్తే ఈరోజు వాటన్నిటిని ఛేదించుకొని ప్రజలు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఇప్పుడు కూడాను ఉద్యమాలు చేసే వాళ్ళని భయపెడతా ఉన్నారు. ఈరోజు కూడా పత్రికల్లో చూసిన కొంతమంది ఉద్యమ నాయకులు మీ కేసులు కూడా భయపడడం, ప్రజల పక్షాన ఉండడం, ఉద్యోగ పక్షాన ఉండడం అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎంత దిగజారిపోయారంటే ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉంటే అందులో 4 మీ పార్టీ చేర్చుకున్నారు. రయానో భయానో బెదరకుండా మిగిలిన వాళ్ళు కూడా మీరు మాట్లాడి కూడా చేయలేక ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యుల్ని కూడా మీరు మాట్లాడారు, అగౌరవ పరిచయం. అదేంటంటే అసెంబ్లీలో ఆఫ్ రికార్డులో ఉండేటువంటి పదాలు మా రికార్డులు లేవని చెప్పేసి బాబాయ్ అంతా మరొకరు తెలిసినట్టుగా ఇటువంటి